గతంలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు కొత్త విధానంలో రూపొందించే ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు నిర్వహించనున్నారు. మే 1 నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు కరోనా పరిస్థితుల నేపథ్యంలో 30% సిలబస్ తగ్గించడంతో పాటు ప్రశ్నపత్రాల్లో సగం చాయిస్ ఇచ్చేలా మార్పులు చేశారు. ఇదే విధానాన్ని పాత విద్యార్థులకు వర్తింపచేయనున్నట్లు అధికారులు తెలిపారు. గతేడాది మార్చిలో జరిగిన ఇంటర్ వార్షిక పరీక్షల్లో 480,555 మంది తొలి ఏడాది పరీక్షలు రాయగా వారిలో 191,172 మంది ఫెయిల్ అయ్యారు. విద్యార్థులు ఇంటర్ 2 సంవత్సరాల పరీక్షలు ఒకేసారి రాయాల్సి ఉన్నందున ఒత్తిడికి లోను కాకుండా ఈ అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. వారికి మేలో జరిగే ద్వితీయ సంవత్సరం పరీక్షలతో పాటే పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో 70% సిలబస్, 50% చాయిస్ వర్తింపచేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అటు గతేడాది మార్చిలో ఇంటర్ ద్వితీయ వార్షిక పరీక్ష ఫీజులు చెల్లించని వేల మంది విద్యార్థులకు కొత్త సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహించనున్నారు.